ఒక్క మాట మాట్లాడు. నిజంగా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే అంతకుమించి కావాల్సింది ఏముంది? ఏ ప్రభుత్వం వచ్చినా వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించండి, ఒక మీరు ఒక కొత్త ఇంట్లోకి వెళ్తే శుభంతో మొదలు పెడతారు కదా, ఒక కొబ్బరికాయ కొడతాం, ఒక దీపం వెలిగిస్తాం. కానీ మీ వైసీపీ ప్రభుత్వం వస్తే ఏ ప్రభుత్వం వచ్చినా శంకుస్థాపనతో మొదలు పెడతారు. కానీ మీ వైసీపీ ప్రభుత్వం కూల్చివేతతో మొదలు పెట్టారు, అశుభంతో మొదలు పెట్టారు. మీరు అశుభం మూడు నెలలకే ఇసుక సమస్య వచ్చి ఇసుక పాలసీ ఇంకా రాకపోవడం వల్ల ఆపేస్తే భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడ్డారు. అంటే దాంట్లో 30 లక్షలు పైచిలుకు భవన నిర్మాణ రంగానికి, దానికి అనుసంధానమైన కార్మికుల జీవితాలని మీరు ఒక్క ఇసుక పాలసీతో చిందరవందర చేశారు. రోడ్ల మీద పడేశారు వారి జీవితాలని. 32 మంది నిండు ప్రాణాలని మీ నాయకులు, మీ నాయకత్వం బలిగా ఉంది. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు వైసీపీ కార్యకర్తలు? ఈ పాలసీకి సమస్య ఏంటంటే ఇసుక కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వాలి? ఏ పాలసీ తెస్తే మా వైసీపీ నాయకులకి 1000 కోట్లు వస్తాయి అన్న ఆలోచనకి మూల్యం ఖరీదు 32 నిండు ప్రాణాలు. ఆడపడుచుల్ని మీరు విధవల్ని చేశారు, గుర్తుపెట్టుకోండి, ఇది మీరు చేసిన ద్రోహం. ఆ రోజుల నుంచి వరుస క్రమంలో ఇప్పటిదాకా నిన్న మన సభకి ఆటంకం కలిగించేంత వరకు చూస్తే ఇంత నెగిటివ్ మనుషులేంట్రా బాబు, ఇంత విధ్వంసపూరితమైన ఆలోచన విధానం ఏంట్రా బాబు అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఏమనుకొని వచ్చారు రాజకీయాల్లోకి? అంటే నేను ఇప్పుడు మీరున్నారు, నేను సభకు వస్తామా ఇది చేద్దాం, లేదంటే నేను పెద్ద ఇది చేస్తాను అనుకుంటారు. వీళ్ళు కూడా ఏదో అనుకుని ఉండాలి కదా, వైసీపీ నాయకులు కూడా. ఎవరైనా సరే రాజకీయాల్లోకి వస్తున్నారంటే సమాజం పట్ల చాలా ప్రేమ ఉంటే కానీ రాడు రాజకీయాల్లోకి. అట్లీస్ట్ నా నేనైతే అది. సో నాకేముంది, చిన్నప్పుడు నేను ప్రతిజ్ఞ చదువుకున్నా. మన మీరు కూడా చదువుకొని ఉంటారు చిన్నప్పుడు, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చదువుతూ ఉంటారు. పైడిమర్రి సుబ్బారావు గారు రాసింది ప్రతిజ్ఞ, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. మరి వైసీపీ వాళ్ళు ఏం ప్రతిజ్ఞ చేసుకొని వచ్చుంటారు రాజకీయాల్లో? వాళ్ళు కూడా ఇది ప్రతిజ్ఞ చేసుకోకపోతే ఇంత దరిద్రం చేయరు కదా రాష్ట్రాన్ని. బలమైన ప్రతిజ్ఞ చేసుకుని ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ మా సొంత భూమి, ఆంధ్రులందరూ మా బానిసలు, రాజ్యాంగ స్ఫూర్తిని తొంగలో దొక్కుతాం, న్యాయ వ్యవస్థని లెక్కే చెయ్యం, పోలీసుల్ని ప్రైవేట్ ఆర్మీగా వాడేస్తాం, ఉద్యోగుల్ని 30 తిప్పలు పెడతాం, 3 చెరువులు నీళ్లు తాగిస్తాం, నిరుద్యోగులకి మొండి చెయ్య చూపిస్తాం, రాష్ట్ర రహదారుల్ని గుంతలమయం చేస్తాం, ప్రజల ఎన్నో పోసలు ఇరగొడతాం, ఆ ఇరగొట్టేంతవరకు విశ్రమించాం, సహజంగా పెట్టుబడుల్లో వచ్చే పెట్టుబడుల్లో 50% మా వాటా మేము లాక్కుంటాం, చిన్న పెద్ద తేడా లేకుండా అందరి ఆర్థిక మూలాల్ని కొడతాం, దెబ్బ కొడతాం, అన్నం పెట్టే రైతన్నల్ని అండగా ఉంటామని చెప్తాం, అధికారంలోకి రాగానే వారిని అప్పులు ఊబిలోకి నెట్టేస్తాం, ఆత్మహత్యలు చేసుకుంటారంటే ప్రోత్సహిస్తాం, ఇసుకన్న మటుకు అప్పడంలా కరాకర నవలేస్తాం, సహజ వనరుల్ని శాంతానికి వాడేసుకుంటాం, దేవతల విగ్రహాలు అపవిత్రం చేసిన వారిని గుండెల్లో పెట్టి రక్షించుకుంటాం, గజం ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా పెడతాం, పార్కులు స్కూళ్ళు కాలేజీలు ప్రభుత్వ భవనాలని తాకట్టేస్తాం, సంపూర్ణ మద్యపాన నిషేధం ద్వారా ప్రజల్ని చిత్తుగా తాగిస్తాం,
మా వైసీపీ పార్టీ ఆదాయపు వనరుల్ని మేము పెంచుకుంటాం, ఎవడన్నా గుంతెత్తితే సావు కొడతాం, కేసులు పెడతాం, లాఠీలతో చితగొట్టిస్తాం. మా వైసీపీ ఎంపీ అయినా సరే ఒక్క ఛాన్సు, ఒక్క ఛాన్సు, ఒక్క ఛాన్స్ ఇస్తే ఆంధ్రాని పాతికేళ్ళు వెనక్కి తీసుకుపోతాం, ఇంకొక్క ఛాన్స్ ఇస్తే స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు లాక్కుంటాం. ఇదాబా వారి ప్రతిజ్ఞ. సో వారి ప్రతిజ్ఞలో రాజ్యాంగ స్ఫూర్తి అంటే ఏంటి అది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒక డెఫినేషన్ ఇచ్చుకుందాం. రాజ్యాంగ స్ఫూర్తి అంటే స్వాతంత్రం విడిపోయిన తర్వాత మన దేశాన్ని ఎలా నడపాలి, మన కులాలు, మన సంస్కృతులు, మన మతాల మధ్యలో ఒక సమతుల్యత ఎలా పట్టుకురావాలి, జాతీయత అనేది ఎలా తీసుకురావాలి, ఇంత విభిన్నమైన సంస్కృతుల మధ్య, భాషా విభేదాల మధ్య దేశాన్ని దేశంగా ఎలా పటిష్టంగా ఉంచాలి అని పెద్దలు బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన, అంబేద్కర్ గారు చైర్మన్గా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు లాంటి నిష్ణాతులు, ఎందరో మహానుభావులు దాదాపు 2 సంవత్సరాలు కష్టపడి రాజ్యాంగాన్ని ఇచ్చారు. దాంట్లో అందరికీ మన భారత రాజ్యాంగం మతపరంగా కానీ కులపరంగా కానీ ఎలాంటి వివక్ష చూపించదు. ఓట్లేసిన తర్వాత మీరు మా గతంలో ఓట్లు వేయలేదు కాబట్టి మీకు ఈ పని చెయ్యం అని చెప్పదు రాజ్యాంగం. సో రాజ్యాంగ స్ఫూర్తి అన్నీ ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో మూల స్తంభాలు, ఈ వ్యవస్థను మేము సంరక్షించుకుంటామని